నా కవిత శీర్షిక ఈద్ రోజున. రంజాన్ మాసం అంటే నాకు ఒక అబ్సెషన్. ప్రతీ నెల సాయం సంధ్యల్లో వాకిటి గుండా మౌనంగా కాపరిని అనుసరించే పశువుల మంద రేపిన ధూళి మీదుగా గడపలో నుంచి కనిపించే నెలవంకను చూడటం, కత్తి చెంబెడు నీళ్లతో దువా చేయడము అబ్సెషనే. ఇప్పుడు అంతా మారింది. బాల్యం లేదు, జ్ఞాపకాలు ఉన్నాయి. పశువులు లేవు, కాపరి మిగిలాడు ఖాళీగా. ఆధ్యాత్మిక మాసం ఆందోళనల దువాకు ఆలవాలమైంది. ప్రేమ దయా కారుణ్యాలు పంచాల్సిన ఈద్ కోపం దుఃఖం విచారాల నడుమ నిర్దయగా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అస్తిత్వాల ప్రశ్నలు సంధించి మరీ వెళ్ళింది. శ్రద్ధ సబూరీల తాదాత్మ్యతను రంగరించి తయారు చేసిన తెల్లటి షీర్ ఖుర్మాకు జాఫ్రాని రంగు వేయలేదేమని మొదటి ప్రశ్న. తెల్ల ముఖం వేసిన నాకు నల్లటి బృహాలపై తెల్లటి టోపీలపై అదే రంగు హోలీ పేరుతో ఎగతాళి చేసిందని గుర్తు చేసింది. ఆశ్చర్యంతో మనసు తలుపులు మూసివేసిన కొత్త రాజ్యాంగం వచ్చినా ఇదే మౌనమా అని మరో ప్రశ్న సంధించింది. ఏమి చెప్పను, ప్రతి అలాయి బలాయిలో ఆసిఫా దర్శనమిచ్చిందని చెప్పనా? రాలిపడుతున్న ప్రతి కన్నీటి చుక్కలో ఒక అహ్లాఖో ఒక మొహమ్మద్ ఇసారో కనబడుతున్నారని జవాబియనా? నేను మాత్రం ఇలా చెప్పాను, గాయాల హృదయం ఇక మాటలు రాల్చదని, మోడువారిన చెట్టు నిశ్శబ్దంగా చిగురించినట్టు షాహీన్ బాగ్లు పుట్టుకొస్తాయని, గులాబీ వంటి ముస్కాన్లు సైతం ఉక్కు పిడికిళ్ళు సంధిస్తారని. రాజ్యాంగం అంటే ఒక మేధ సృష్టి, అభివృద్ధి సూచిక. కొత్త రాజ్యాంగం అంటే మేధకుల పుష్టి, అధమయుగానికి ప్రతీక అని. ఈద్ మౌనంగానే వెళ్ళింది. నాకు మటుకు నీవు ఆశిస్తున్న మార్పు వచ్చే ఏడైనా కనబడుతుందా అనే భావం కనబడింది తనలో. నేను చిన్న ముస్కురాహట్తో ఆశను ఆసరా చేసుకుని వీడుకోలు పలికాను. థ్యాంక్ యూ. నా కవిత శీర్షిక ఈద్ రోజున. రంజాన్ మాసం అంటే నాకు ఒక అబ్సెషన్. ప్రతీ నెల సాయం సంధ్యల్లో వాకిటి గుండా మౌనంగా కాపరిని అనుసరించే పశువుల మంద రేపిన ధూళి మీదుగా గడపలో నుంచి కనిపించే నెలవంకను చూడటం, కత్తి చెంబెడు నీళ్లతో దువా చేయడము అబ్సెషనే. ఇప్పుడు అంతా మారింది. బాల్యం లేదు, జ్ఞాపకాలు ఉన్నాయి. పశువులు లేవు, కాపరి మిగిలాడు ఖాళీగా. ఆధ్యాత్మిక మాసం ఆందోళనల దువాకు ఆలవాలమైంది. ప్రేమ దయా కారుణ్యాలు పంచాల్సిన ఈద్ కోపం దుఃఖం విచారాల నడుమ నిర్దయగా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అస్తిత్వాల ప్రశ్నలు సంధించి మరీ వెళ్ళింది. శ్రద్ధ సబూరీల తాదాత్మ్యతను రంగరించి తయారు చేసిన తెల్లటి షీర్ ఖుర్మాకు జాఫ్రాని రంగు వేయలేదేమని మొదటి ప్రశ్న. తెల్ల ముఖం వేసిన నాకు నల్లటి బృహాలపై తెల్లటి టోపీలపై అదే రంగు హోలీ పేరుతో ఎగతాళి చేసిందని గుర్తు చేసింది. ఆశ్చర్యంతో మనసు తలుపులు మూసివేసిన కొత్త రాజ్యాంగం వచ్చినా ఇదే మౌనమా అని మరో ప్రశ్న సంధించింది. ఏమి చెప్పను, ప్రతి అలాయి బలాయిలో ఆసిఫా దర్శనమిచ్చిందని చెప్పనా? రాలిపడుతున్న ప్రతి కన్నీటి చుక్కలో ఒక అహ్లాఖో ఒక మొహమ్మద్ ఇసారో కనబడుతున్నారని జవాబియనా? నేను మాత్రం ఇలా చెప్పాను,
గాయాల హృదయం ఇక మాటలు రాల్చదని, మోడువారిన చెట్టు నిశ్శబ్దంగా చిగురించినట్టు షాహీన్ బాగ్లు పుట్టుకొస్తాయని, గులాబీ వంటి ముస్కాన్లు సైతం ఉక్కు పిడికిళ్ళు సంధిస్తారని. రాజ్యాంగం అంటే ఒక మేధ సృష్టి, అభివృద్ధి సూచిక. కొత్త రాజ్యాంగం అంటే మేధకుల పుష్టి, అధమయుగానికి ప్రతీక అని. ఈద్ మౌనంగానే వెళ్ళింది. నాకు మటుకు నీవు ఆశిస్తున్న మార్పు వచ్చే ఏడైనా కనబడుతుందా అనే భావం కనబడింది తనలో. నేను చిన్న ముస్కురాహట్తో ఆశను ఆసరా చేసుకుని వీడుకోలు పలికాను. థ్యాంక్ యూ.